హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 4వ సీజన్ ట్రోఫీ గెలుచుకునేందుకు ఇంకా 3 వారాలే మిగిలిన్నాయి. కానీ ఇప్పటికీ కంటెస్టెంట్లు ఎవరు ఆట వారు ఆడటం లేదన్న విషయం నాగార్జున కంట్లో పడింది. అంతేకాక బెస్ట్ క్యాప్టెన్గా హారికను, వర్స్ట్ క్యాప్టెన్గా అరియానాను ఎన్నుకోవడానికి కూడా ఆయన సమర్థించలేదు. దీంతో హారికను కన్ఫెషన్ రూమ్లో పిలిచి నువ్వు బెస్ట్ క్యాప్టెన్ కాదని తేల్చెప్పారు. ఈ మేరకు ఈ వారం అంతా ఆమె చేసిన తప్పులను వీడియోల మీద వీడియోలు వేసి మరీ కళ్ళకు కట్టినట్లు చూపించారు. మొనాల్ వల్ల క్యాప్టెన్ అయిన నువ్వు అభిజిత్ కోసం పనిచేసావని నిందించారు. అభి మీద ఫేవరెటిజం చూపించావని విమర్శించారు. బిగ్ బాస్ షోలో గెలవాలంటే నీ గేమ్ నువ్వు ఆడాల్సిందే అని ఆమెకు సలహా ఇచ్చారు. మరోవైపు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లు ఆడలేదని అభిజిత్ మీద మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా చూపించారు. గేట్లు ఎత్తి పంపించేస్తానని బెదిరించారు. ఈ క్రమంలో అభి కాస్త ఎమోషనల్ అయ్యి మొఖాల మీద కూర్చొని తన తప్పును క్షమించమని అభ్యర్థించారు. అయితే నాగార్జున ఈ ఇద్దరు వీడియోలు మాత్రమే చూపించి క్లాస్ పీకడం నెటిజన్లకు మింగుడు పడలేదు. కావాలనే హారిక అభిజిత్ ను నాగ్ టార్గెట్ చేశారని విశ్వసించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా నాగ్ తీరును తప్పుపడుతున్నారు. అసలు సిసలు ఫేవరెటిజం చూపించేది నాగార్జుననే అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన కళ్లకు ఎవరు తప్పులు కనిపించడం లేదా అని కడిగి పారేశారు. ఆయన నటించిన వైల్డ్ డాగ్ సినిమాను అట్టఫ్లాప్ చేస్తామని ప్రతిజ్ఞ పూనుతున్నారు. ఈ ట్రోలింగ్ చూసిన నాగ్ అభిమానులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఓ మామూలు కంటెస్టెంట్ కోసం స్టార్ హీరో నాగ్ ను అన్నేసి మాట్లాడతారా అని గరం అవుతున్నారు. ఉన్న మాట చెప్పినందుకు ఎగిరెగిరి పడతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎంత నెగిటివ్ గా ట్రెండ్ చేసినా మా కింగ్ కు అది గడ్డ పరకతో సమానమని ఏకి పారేస్తున్నారు. నిజానికి నాగార్జున కంటెస్టెంట్ల తప్పులను ఎత్తి చూపి వారిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ వారంలో ఎవరైతే దిద్దుకోలేని తప్పులు చేశారో వాటినే ప్రస్తావిస్తూ ఆ తప్పు మళ్లీ జరగకుండా చూసుకోమని సలహా ఇచ్చారు. అది తమ మంచి కోరే చెప్పారన్న విషయం హారిక అభిజిత్ లకు అర్థమైంది కూడా. కానీ వాళ్ళ అభిమానులే అనవసరంగా రెచ్చిపోయి నాగ్ తో పెట్టుకుంటున్నారు, నోటికొచ్చినట్లుగా విమర్శిస్తున్నారు. కాగా 2వ సీజన్లో కౌశల్ మంద అభిమానులు హోస్ట్ నానిని విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ వ్యతిరేకతను తట్టుకోలేక నాని మరోసారి బిగ్ బాస్ షోనే చేయనని ఖరాఖండిగా చెప్పేశారు. ఈ సీజన్ లో అభిజిత్ కోసం ఏకంగా నాగార్జునే ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ పరిణామాలు ఎటుదారి తీస్తాయో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.